question is, why didn't you give a clear scene about how hero came out from the tsunami scene? Okay, yeah, that's a... So when I was writing it, it's more of a metaphoric conceived idea. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు ఇందాక మనం సినిమా మొత్తం మాట్లాడేటప్పుడు ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమలో ఉండే స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇది దీంతోపాటు మనం ఇన్స్పిరేషన్ లైఫ్లో సాధించాలన్నా ఏమైనా చేయాలన్నా చాలా చాలా ఉంటాయి. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో తెలియదు, ఎలా ఎదురవుతాయో తెలియదు. వన్స్ నాకు అక్కడ కావాల్సింది ఏంటంటే అక్కడ హీరోస్ డిటర్మినేషన్. సముద్రంలో మునిగిపోయాడు, చచ్చి బతికాడు, మొత్తం అన్నీ జరిగినాయి, అయినా సరే ఇంకొక ప్రాబ్లం వస్తుంది, రెడీగా ఉన్నాడు. నాకు అక్కడ హీరో కనిపించాడు. నాకు అక్కడ హీఈస్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ టు మీట్ ద గర్ల్. సార్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఆస్ట్రాలజీ? మన రాత మన చేతుల్లో కాదు, మన చేతల్లో ఉంటుందమ్మా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. వై డిడ్ యు టేక్ ఓన్లీ ప్రభాస్, వై నాట్ సమ్ అదర్ హీరో? హీఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో I know of, personally, నాకు తెలిసిన మనుషుల్లో, నాకు పరిచయం ఉన్న మనుషుల్లో హీఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్. అండ్ లైక్ ఆ కట్అవుట్ చూస్తే ఎవరైనా పడతారమ్మా అమ్మాయికి, అమ్మాయిలు. సో దట్స్ ద రీజన్. థ్యాంక్ యూ.